హలో ఎవరివన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఇది నిరుద్యోగులకు శుభవార్త కింద చెప్పుకోవచ్చు. గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఐబీపీఎస్ నుంచి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకోవచ్చు, తెలుగు భాష వస్తే సరిపోతుంది. 10,447 ఖాళీలు అనేవి ఉన్నాయి. తెలుగులోనే పరీక్ష అనేది ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి డిగ్రీ అనేది అర్హతగా ఉంది. ఇటువంటి ఉద్యోగాలు అనేది చాలా రేర్గా వస్తాయి. మీరు ఒకసారి ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం డేట్లు, ఇంపార్టెంట్ డేట్లు కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి. అంటే 8/6/2021 నుంచి మనకు అప్లికేషన్లు అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ లోపల మీరు ఎడిట్ కానీ మోడిఫికేషన్స్ కానీ అన్నీ కూడా ఈ రోజు నుంచే మొదలవుతుంది. 28/2021 అనేది చివరి తేదీగా ఉంది. అప్లికేషన్ ఆఫ్ ఫీజ్ ఏదైతే పేమెంట్ ఉంటుందో ఫీజుది, దానికి కూడా 8/6/2021 నుంచి 28/2021 వరకు అనేది ఉంటుంది. కాల్ లెటర్స్ మనకు టెంటేటివ్గా 9 జూలై నుంచి రావచ్చనే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా టెంటేటివ్, ఎందుకంటే ఇప్పుడు మనకు కోవిడ్ వల్ల ఎప్పుడు ఉంటుందనేది తెలియదు కాబట్టి కాల్ లెటర్స్ కూడా మనకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్కి సంబంధించి కూడా అదే టైంలో వస్తాయి. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది మనకు అవైలబిలిటీని బట్టి ఇస్తారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ మనకు జూలైలో కానీ ఆగస్టులో కానీ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమినరీకి సంబంధించి మనకు ఆగస్ట్లోనే ఉండే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్లో రిజల్ట్ అనేది మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమినరీకి సంబంధించి సెప్టెంబర్లో వస్తుంది. మెయిన్కి సంబంధించి మనకు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి మనకు 2021 నాడు ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది ఇస్తారు. అప్పటి నుంచి జాబ్కి సంబంధించి పూర్తిగా అడ్మిషన్ దానికి సంబంధించి ఉంటాయి. మొదటగా మనకు ఖాళీగా ఉన్న ఉద్యోగాలలో ఉన్న పోస్టుల వివరాలు కనుక చూసుకుంటే, మొదటిగా ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అనేది చాలామందికి అవకాశం అనేది ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఎనీ డిగ్రీ అని ఇచ్చారు. దాంతోపాటుగా లోకల్ లాంగ్వేజ్, ఇప్పుడు మనకు తెలుగు వస్తే సరిపోతుంది, రూరల్ బ్యాంక్ కాబట్టి వర్కింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కొంచెం ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి మనకి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పసే చాలా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చారు. దానికి సంబంధించి మనకు అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, ఫారెస్ట్రీ కానీ, అనిమల్ హస్బెండరీ కానీ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారని చెప్పారు. వెటర్నరీ కానీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, పిసి కల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ ఇన్ఫర్మేషన్ ఇటువంటి వాటికి ప్రిఫరెన్స్ అని ఇస్తారు. అదేవిధంగా మనము చూసుకున్నట్టయితే ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్, బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ ఉండాలి. దాంతోపాటుగా 50% మార్క్స్తో పాస్ కావాల్సి ఉంటుంది. ఎవరైనా అగ్రికల్చరు, ఫైనాన్స్, బ్యాంకింగ్ ఇటువంటి వాటిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. 2 ఇయర్స్ ఆఫీసర్గా చేసిన ఎక్స్పీరియన్స్ అనేది అవసరం ఉంది. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్ మేనేజర్ చూసుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ కింద చూసుకున్నట్లయితే వాళ్ళకు బ్యాచిలర్ డిగ్రీలో ఎలక్ట్రానిక్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఉండాలి. అది కూడా 50% మార్క్స్తో పాస్ కావాల్సి ఉంటుంది. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్కి అయితే సీఏ అనేది ఉండాలి, 1 ఇయర్ చార్టెడ్ అకౌంటెంట్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి. లా ఆఫీసర్ అయితే యూనివర్సిటీ నుంచి డిగ్రీ అనేది ఉండాలి, 2 ఇయర్స్ అడ్వకేట్గా వర్క్ చేసిన లా ఆఫీసర్ కానీ వర్క్ చేసినట్టుగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ట్రెజరీ మేనేజర్ చూసుకున్నట్టయితే మనకు చార్టెడ్ అకౌంటెంట్ కానీ ఎంబీఏ కానీ చేసిన వాళ్ళు, ఎంబీఏలు కూడా ఫైనాన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మార్కెటింగ్ ఆఫీసర్ అయితే ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ అడిగారు, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ అండ్ డైరీ, అనిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, పిసి కల్చర్ అనేది అడుగుతున్నారు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. ఆఫీసర్ స్కేల్ 3 చూసుకుంటే సీనియర్ మేనేజర్ లోపల ఎనీ డిగ్రీ అడిగారు. దాంతోపాటుగా ఎవరికైనా డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ కానీ, ఫినాన్స్ కానీ, మార్కెటింగ్ కానీ, అగ్రికల్చర్ కానీ అటువంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే మనకు 175 రూపాయలు ఆఫీసర్ స్కేల్ 1, 2, 3లకి, 175 రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి, 850 రూపాయలు మిగిలిన అందరికీ. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే మల్టీపర్పస్కి 175 రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి, 850 రూపాయలు అన్ని కేటగిరీల వారికి. దీంతోపాటుగా మనకు బ్యాంకుకి అప్లై చేసేటప్పుడు జిఎస్టీ అవన్నీ ఉంటాయి, వాటికి సంబంధించి పే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే లాంగ్వేజ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు రావాల్సి ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి కూడా ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ వీటిలో లోకల్ లాంగ్వేజ్ లేదన్న ఒక లాంగ్వేజ్ పైన పట్టు అనేది ఉండాల్సి ఉంటుంది.
అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మనము వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటుగా అప్లికేషన్ చేసే ఒక యాప్ అనేది ఉంది, మొబైల్ ఇంటర్నెట్ కేఫ్ అని. దానికి కూడా సంబంధించి మీకు అప్లికేషన్ యాప్ లింక్ ఇస్తాను. దాంతోపాటుగా అప్లికేషన్ చేయడానికి వాట్సాప్ నెంబర్ కూడా, వాట్సాప్ ద్వారా మీరు డాక్యుమెంట్స్ పంపిస్తే అప్లికేషన్ చేసేవాళ్ళు కూడా, వారికి సంబంధించి మీకు కింద వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు అక్కడి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. బిఫోర్ అప్లయింగ్ మనకు కావాల్సింది ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అని అడుగుతున్నారు. సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు. దాంతోపాటు డిక్లరేషన్ సంబంధించి ఈ విధంగా ఉంటుంది. ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకు కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ ఇన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేది ఇచ్చారు. దీనికి సంబంధించి వెబ్సైట్ నేను కింద ఇస్తాను. ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ కిందనే మనం చూసుకోవచ్చు. గ్రూప్ ఏ ఆఫీసర్స్, గ్రూప్ బి ఆఫీసర్స్ కింద ఇవన్నీ ఉన్నాయి. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా దీనిలో ఉన్న సిలబస్, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, వాటికి సంబంధించి అన్ని వివరాలతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పూర్తి వివరాలు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.